జరిగే పర్ఫార్మెన్స్ లు, జడ్జెస్ ఇచ్చే జడ్జ్మెంట్ లు అండ్ ఇవన్నీ క్యాప్చర్ చేసే కెమెరామెన్స్ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఏముంటుందో ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీ. జబర్దస్త్ కెమెరా మ్యాన్ అండి మేము. అంటే మనం కెమెరా వెనక ఉండడం వల్ల మన సంగతి ఎలా తెలియట్లేదు కానీ వన్స్ కెమెరా ముందుకు వస్తే ఎలాగంటే పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారా మనం. గ్యాప్ వచ్చినప్పుడల్లా రష్మి ఏదో తింటానే ఉంటది కదా. సరే మరి ఐదు వదిలేండి, మరి ఇటు పక్క ఉన్న ఢిల్లీ గారు అప్పుడప్పుడు నాలుగు బయట పెట్టి అదే స్కిట్ లోకి ఎవరైనా కొత్త అమ్మాయి వస్తే చాలు. ఇక సెంటర్ కెమెరా అను అప్పుడప్పుడు గింజుకుంటారు, షేక్ అవుతుంటది కెమెరా. శ్రావణ్ కుమార్ అని ఇద్దరు ఉంటారు, సెంటర్ కెమెరాలు రెండు షేక్ అవుతుంటాయి. చాలా మంది ఫిట్స్ అనుకుంటారు, కాదు రష్మి ఎంట్రీకి డాన్స్ చేస్తుంటది కదా అది చూసి వెనక వాళ్ళు కూడా రచ్చ రచ్చ చేస్తుంటారు. ఫస్ట్ టిఫిన్ చేద్దాం, తర్వాత కాఫీ తాగుతాం, తర్వాత గేటు బయటకు వెళ్ళి నాలుగు సిగరెట్లు తాగుతాం ఒక్కొక్కడం. నన్ను ఏంట్రా సినిమా షూటింగ్ వెళ్ళావంట, అక్కడ హీరోయిన్ కి జూమ్ వేసావంట. మనకున్న అడ్వాంటేజ్ అదిరా, జూమ్ వేసి అన్ని చూసుకోవచ్చు, తెవరకి ఏదైనా అడిగితే ఫోకస్ చెక్ చేసుకుంటున్నాం అని చెప్పండి. అయినా ఇవి షూట్లు మీద షూట్లు కంటిన్యూగా, కనీసం తినడానికి కూడా టైం దొరకట్లేదురా. ఏ బ్రేక్ టైం లో పెడతారు కదా బాక్స్ ఇచ్చి. ఓ నువ్వు ఆ తినడం గురించి మాట్లాడుతున్నావా? నిన్న మను గారు కుక్కడపల్లి వెళ్ళారంట, అక్కడ కూడా కెమెరా పెట్టుంటే బాగుండేది. ఆయన వెళ్ళిన చోట కల్లా కెమెరా పెట్టాలంటే మన హార్డ్ డిస్క్ సరిపోవు. మను గారు ఎందుకు తినడానికి రమ్మంటా ఉంటారు? మనం ఇంకేదైనా తినడానికి వెళ్తే ఆయన కూడా పిలుస్తామని. ఎందుకు యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోతాం మీరు రండి చేయండి. ఎందుకయ్య అంత ఫ్రస్ట్రేట్ అవుతారు? మీకేం ఏసీలో కూర్చొని నేనైనా చెప్తారు, ఇలా చెమట్లు గారిపోతున్నాయి మాకు. అంతగా మీరు వచ్చారు డైరెక్టర్ గారు ఏరి. నేను డైరెక్టర్ క్యారెక్టర్ వస్తుంది అనుకున్నా, డైరెక్టర్ గారే వచ్చారు. మేనేజర్ ఎవడో అక్కడ వీడియో గేమ్ ఆడుతుండో చూసుకోవాలిగా. అది వీడియో గేమ్ కాదండి, ఆన్లైన్ ఎడిటింగ్, అక్కడే స్పాట్ లో చేస్తుంటారు. ఎక్కడ వేలూరు పడండి మంది. డిఓపి లైట్స్ ఆన్ చేసినాక కెమెరా రోల్ చేయాలా? కెమెరా రోల్ చేసినాక లైట్ ఆన్ చేయాలా? ప్యాకప్ అయ్యాక చేయాలి, ప్యాకప్ అయ్యాక చేయాలి. ఎలా ఉంది డ్యాన్స్? డ్యాన్స్ చేశారా? మేము ఇంకా తొక్కుడు పిల్ల ఆడుకున్నారేమో, మేము ఆ దరిదాపుల కెమెరా. అవును నేను వచ్చే ముందు బ్లాస్ట్ చేయలేదు. అంటే అంత పెద్ద పెద్ద సౌండ్లు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమని మేమే వద్దని చెప్పాం. ఏమా ఆ జడ్జుల లింక్ లింక్లే కదా చెప్తుంది. అవును మరి ఏంటి, ఏదో రాజమౌళి గారు అనుష్క గారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అంతసేపు ఎందుకు ఆవిడ దగ్గర ఉన్నది మా ఇంట్లో ఫ్రిడ్జ్, ఇప్పుడు వస్తున్నాడు జడ్జు. ఏది భలే ఉంది లింక్ వాడదాం నెక్స్ట్ టైం. ఏది ఈ లింక్ గారు అంతసేపు మీరు అక్కడ ఉందో నాకు అర్థం కాలేదు. ఈ లింక్ రాసింది ఎవరు? నేను కాదు నా అసిస్టెంట్. నేను ఎప్పుడు రాశానండి? ఒకసారి కొప్పుకో. నేనే రాశాను. బాగుందా? బాగుందా? వెల్కమ్ టు ఇంద్రజ గారు. కొంచెం మేకప్ ఎక్కువ వేసుకుని వస్తారు, దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా 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 రాసి చూడు కింద అంత రాలిందో. సెట్ లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. మీరు ఏ పెళ్లికి వెళ్తే అందరినీ పలకరించాలో పెళ్లి కూడా అయిపోద్ది.
అది కాదు ఆది గారు, మీకేదో ప్రాబ్లం ఉందంట కదా, ఇదిగోండి 10,000. మీకేదో ప్రాబ్లం ఉందంట కదా, ఇదిగోండి 20,000. వాడి ప్రాబ్లం డబ్బులతో అయ్యేది కదమ్మా, వాడికి ఎందుకు? మీ టీమ్ లో పరదేశీ అతనికి ఏదో ప్రాబ్లం ఉందా? అమ్మ, వాడి ప్రాబ్లమ్స్ తీర్చాలంటే చెన్నైలో ఉన్నాయని అమ్ముకోవాలి. మనోగారు ఇక్కడ వస్తున్నారు. మనోగారు ఏంటి లేట్ గా వస్తున్నారు? మనోగారు ఏంటండి కళ్ళు ఎర్రగాయని? రాత్రి చిన్న కచేరీకి వెళ్ళానయ్యా. చాలా ఎర్రగాయనండి, చిన్న కచేరీ కాదు పెద్ద కచేరీ. ఏంటయ్యా ఇక్కడ స్టెప్స్ ఎవరు తీసాడు? నేను పైకి ఎక్కాలి కదా. మీరు కొంచెం స్టమక్ లోపల స్టెప్స్ కనపడతాయి, అవి అక్కడే ఉన్నాయి, ఎక్కేయండి. మనోగారు సాంగ్ తీసుకుందా? మనోగారు సాంగ్? ఓకే రెడీ అమ్మ, సాంగ్ ప్లే చేయండి అమ్మా. ఏ కెమెరామ్యాన్, ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు కదా. ఇంకొంచెం ముందుకెళ్తే ఏళ్ళు తీసుకుని నెంసలో నెంసలో పొడిచేలా ఉన్నాడు. ఇందాక కసి కళ్ళలోన అన్నారు కదా, కొంచెం కసి అవాయిడ్ చేయాలి. ఇలా కసి అవాయిడ్ చేయాలా? ఓకే కెమెరామ్యాన్, యాంకర్ కి టీమ్ లీడర్లకి లింక్స్ తీసుకుందాం. ఫస్ట్ ఎవరు, రాఘవ గారా? రాఘవ గారి ప్రాపర్టీ చూడండి. రాఘవ గారి సోఫా కింద లైట్ కొంచెం డల్ చేయండి. మీకు ఏమైనా పని ఉంది అక్కడ? లేదు. మరెందుకు మరెందుకు? ఓకే వెల్కమ్ టు రాఘవ గారి ఇల్లు. మింగిపోయిందంట, ఎందుకోనంట? మాది మింగిపోయింది కాదు, మునిగిపోయిందమ్మా. ఒక 24 సంవత్సరాల నుంచి కెమెరామ్యాన్ గా చేస్తున్నాను. చాలా షోలు చేస్తుంటాను, చాలా మందిని చూసుంటాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఇంత దరిద్రమైన యాంకరింగ్ నేను ఎక్కడ చూడలేదురా బాబు. ఏ ఊరు మీది? మాది వైజాగ్. అక్కడికి ఛార్జీలు ఎంత అవుతాయో? 750. అవి నేను ఇస్తా, వెళ్ళిపోరా బాబు. యాంకరింగ్ ఏంటో మీకుంది. తర్వాత వెల్కమ్ టు రాఘవ్ గారు. ఇప్పుడేమో ఓ ఎగురుతారు, రూమ్ కి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టమని అసిస్టెంట్ మీద ఎగురుతారు. ఎందుకు ఇప్పుడు ఏమన్నా అవసరమా అండి? అరే నాగి, ఈ రోజు నీ అంత చూస్తారా? నేను చూస్తా. ఒక నిమిషం, ఒక నిమిషం అండి. రాఘవ గారు 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు కెమెరా, ఫేవర్ చేసుకోవచ్చు కదండి. కాఫీ పట్టుకురా. ఎందుకంటే అలా అరుస్తారు, ఇప్పుడే తాగొచ్చారు. ఏంటో మొగుడు మీద అరుస్తున్నావు, మడతడిపోద్ది. మిడతంత మడతడిపోద్దా? మొహం పగిలి ఏ మాటగా మాట చెప్పుకోవాలి రాఘవ, చాలా బాగుంటుంది. నువ్వు మోహన్ క్యారెక్టర్ శాంతిలో రామాకు. ఇంద్రజ గారు ఏమండి? ఇంద్రజ గారు ఓ ఏమో తిరిగేలేదు, కెమెరా మారుద్దామా లేకపోతే కొంచెం? ఎందుకంటే మేము ఇన్ని కెమెరాలు అడ్జస్ట్ చేయలేదు, మీరు అటు పోతున్నారు అంటే. సారీ సారీ, క్యారీ ఆన్. క్యారీ ఆన్ అంటే మీరు తిరిగి లోపు స్కిట్ కూడా అయిపోయింది. ఓకే టోకెన్. టోకెన్ కాదండి, టేకెన్. అది టేకెన్. అది మనో గారు ఎలా ఉంది? రామ్ ప్రసాద్ స్టెప్స్ సరిగ్గా దిగలేదయ్యా. ఆయన బాగానే దిగాడు, మీకే ఇంకా దిగలేదట్టుంది. మన ఎక్స్ట్రా జబర్దస్త్ గా జబర్దస్త్ ఇది రాఘవ గారు చేసి. బాగుంది బాగుంది రాఘవ గారు, గుడ్. ఇంద్రజీ గారు, రాఘవ గారు ఎప్పుడు చాలా బాగా చేస్తారు. మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్పచ్చా డైరెక్టర్ గారు, మైక్ లో చెప్పచ్చా? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మైక్ లో చెప్పచ్చా? చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు, పొద్దున్న మర్చిపోయాను. అమ్మా వెంకీ మంకీ స్కిట్. వెంకీ మంకీసా? వెంకీ మంకీ కాన్సెప్ట్ ఏంది? ఏం లేదండి, డోర్ ఉంది కదా, డోర్ లో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ డోర్ నుంచి అమ్మాయి ఎందుకు రావాలి, ఈ డోర్ నుంచి రావచ్చు కదా. మీరు టీమ్ లీడర్ అవుదాం అనుకుంటున్నా? లేదు. మరి మనకెందుకండి కాన్సెప్ట్లు? వెంకీ రమే వెల్కమ్ టు బంగారం ఒకటి చెప్పనా? ఈ చెట్టుకు నీళ్లు పోసిన పువ్వు పూయదు బంగారం. మన్నో గారు, హరిత చాలా బాగా చేసిందండి. మీరు హరితనే చూసారండి? ఈ కన్ఫ్యూజన్ లో మొత్తం అంతా చూడడం తెలియని హరితను ఒకదాన్ని చూసా. ఇంద్రజ గారు, మీరు అసలు వెంకీ గారు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ ఉంది చూసారా, ఆ కాన్సెప్ట్ కి అబ్బో గంట గంట బాగానే నిద్ర పట్టింది. నెక్స్ట్ ఎవరమ్మా?
సునామీ సుధాకర్. వెల్కమ్ టు సునామీ సుధాకర్. అరే అరే కన్ను పెట్టరు కన్ను కొట్టరు. అలాగే ఎగురుతుండే ఏదో ఒక రోజు పెడితే జీవితంలో ఎగరలేవు. మీరేంటండి ఫోన్ తో చేస్తున్నారు? మళ్ళీ కెమెరాలు పెట్టాలంటే ఫోన్ చాలే, కానీ ఇచ్చేది 10 డైలాగులు, అందులో 9 మర్చిపోతారు, ఇంకో సగం చెప్తారు, ఇంకో సగం ఆయన తీసేస్తారు. ఎందుకు ఇవన్నీ? సుధాకర్ అన్న లైన్ బాగాలేదన్న. అదేంటండి అలా అంటారు? మీరేగా ఇచ్చింది. అవునా? బాగుంది బాగుంది బాగుంది. మనోగారు లేరు, టైం అయిపోయింది, ఆయన ఉన్నాడు, ఆయన తినేసి వచ్చి మళ్ళీ వచ్చేస్తారు. ఇంద్రజే గారు అడగండి. ఇంద్రజే గారు అంత బాగా నచ్చిందా? లేదు లేదు, అంటే ఇందా నుంచి ఆ దోమలు కొడుతున్నాయి, స్కిట్ జరిగేటప్పుడు చంపడం ఎందుకు లేని, స్కిట్ అయిపోయా కొంచెం లేచి అంటే. అయ్యో మనో గారు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు సార్? బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది. కాదు సార్, స్కిట్ గురించి చెప్పండి. మీరు దీని వచ్చిన పెసరట్టు పెసరట్టు గురించి చెప్పేస్తున్నారు మీరు. అయ్యి బాబు మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి తమ్మి. ఒరే నేను టీమ్ లీడర్ అయినప్పుడు వచ్చిన ఆనందం కంటే నా క్యారెక్టర్ నువ్వు చేస్తానో చూడు, ఆ బాధ ఎక్కువైపోయిందిరా నాకు. అమ్మో ఇంద్రజ్ గారు, ఆది గారి గురించి ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పను ఏం చెప్పనండి? ఏం చెప్పట్లా నా గురించి? ఆది గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఆయన వస్తేనే అదొక హైపర్. థ్యాంక్ యూ చాలు. మనో గారు, ఆది స్కిట్ లో అమ్మాయిలు బాగా చేస్తారు అంటున్నాను. ఇప్పుడు డీలో పూర్ణ గారు బాగా చేసిన వాళ్ళకి బొగ్గ కొరుకుతారు కదా, అలాంటి ఆప్షన్ ఏం లేదు ఇక్కడ? మీ బొగ్గ మీరే కొరుక్కోవాలి అలాంటివి మాకి. ఓకే వెల్కమ్ టు మాస్టర్ చారా. బ్రో మా ఇంటి దగ్గర ఉంది ట్యాంకర్. ఈ షోలో లక్ష్మి యాంకర్ యాంకర్. బ్రో నా లవర్ పేరు సమీరా, నీ దగ్గర ఉంది కెమెరా కెమెరా. చిన్నప్పుడు ఏమైనా కరిచిందారా? మరి ఎందుకు అలా అరిచేస్తున్నావు? సరదాగా చేయండి రా. ఎందుకు సీరియస్ అవుతారు? పట్టే బాస్, నన్ను పట్టి తీతమ్మంటావా? జడ్జిమెంట్ చెప్తారా? ఎవరు చెప్తారమ్మా జడ్జిమెంట్? నువ్వు ఫ్రస్ట్రేషన్ లో అందరినీ కొట్టేసో తెలుసా? జడ్జిల్ని మొత్తం డైరెక్టర్ని అందరు ఇంకా పదా. మీరెవరు సార్? కుర్రాళ్ళు బాబోయ్. బాబోయ్ ఉన్నోళ్ళు అవ్వట్లేదంటే మళ్ళీ కుర్రాళ్ళు. ఓకే టోకెన్. ఇంకా రాలేదండి మీ టోకెను. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎక్స్ట్రాడినరీ. అంటే ఇన్నర్ హౌస్ లో ఒక్కొక్కళ్ళ ఫీలింగ్స్ తీసుకొచ్చి ఈ స్టేజ్ లో ఇన్ని క్యారెక్టరైజేషన్స్ ఒక్కొక్క కెమెరా ఎంత మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళది ఒక మేనరిజం తీసుకొని అనుకున్నంత ఈజీ కాదు. ఎక్స్ట్రాడినరీ. ఉప్పు సరిపోలేదా? ఫెంటాస్టిక్, సూపర్. ఇంద్రజా గారు, ఏం చేశారు అది గారు? సూపర్ సూపర్ అది గారు, సూపర్ ఫెంటాస్టిక్ ఎంటర్టైనింగ్ స్కిట్, సూపర్.